कुटुंब उद्योग तातगार तंडी वीलू कला बेसा कुटो श्रद्धा दोष तो चलकनी डिग्री गौरव तो पुट सभी वाला उद्योग पुटो ना अंतदी चार मुझे प्रदर्शन కొన్ని చాలా కష్టమైన ఘట్టాలు ప్రదర్శించింది. శోభానాయుడు గారు చెప్పిన తర్వాత నాట్యాన్ని గురించి ఎవరైనా మాట్లాడాలి అసలు, కానీ ఆడియన్స్లో ఒకటిగా సంతోషాన్ని మాత్రం వెలిపుచ్చుతున్నాను. ఈ శాస్త్రం సులభమైంది కాదు. శరీర వ్యాయామం, శరీర సౌష్టం కాపాడుకోవాలి, ఆరోగ్యం కాపాడుకోవాలి, నిరంతర ఉద్యమం, ఉదయం సాయంకాలం కూడా సాధన చేయాలి. మంచి గురువు దొరికిన తర్వాత ఆ గురువు మెచ్చుకునేటట్టు చేయాలి. చాలా కష్టం. ఈ శాస్త్రంలో చాలా అంగములు ఉన్నాయి. నాట్యము, నటనము, నృత్యము, అవన్నీ గురువులు చెప్తారు. మన ఈ లలిత కళకి సంగీతం కానీ నాట్యం కానీ వీటికి ఆధారం ఏమిటి అంటే మన పురాణం. పురాణ గాథలే ఆధారం. పురాణంలో ఎన్నో విచిత్రమైనటువంటి ఘట్టాలు. ఈ సృష్టి ప్రారంభించిన తర్వాత దేవతలు, అవతారములు, రాక్షసులు, బుద్ధలోకస్తులు, భూలోకంలో పుట్టి పెరిగిన వాళ్ళు అనేక పాత్రల అనేక ఘట్టాల్లో జరిగిన గొప్ప నాటక చరిత్ర పురాణంలో ఉంది. పురాణం చదివితే ఎప్పుడు ఏ గాథ నాట్యయోగ్యంగా ఉందో, దాంట్లో ఏ విచిత్రమైన కొత్త రసములు పుడతాయి పురాణం చదివితే తెలుస్తుంది. పురాణ వాంగ్మయం అంతా కూడా కళాత్మకమై లలిత కళలో ప్రకాశింపజేయగలిగినటువంటి రసవత్తరమైన ఘట్టంలో ఎన్నో గాథలు ఉన్నాయి. నృసింహస్వామి అవతారం చక్కగా చేసింది, కానీ చాలా శ్రమతో కూడుకున్నటువంటి కొన్ని కాంప్లెక్స్ ప్రజెంటేషన్ అది సులభం కాదు. చివరికి సుఖాంతం చేశారు. ఎందుకంటే హిరణ్యకశిపుని యొక్క బద్ధతో పూర్తి కాకుండా ప్రహ్లాదుడికి సామ్రాజ్య పట్టాభిషేకం పరమేశ్వరు ఇచ్చింది. అది చాలా ముఖ్యమైన విషయం. ఏ గాథ కూడా దుఃఖాంతం కాకూడదు, సుఖాంతమే కావాలి ఒక నిర్ణయం. విశేషించి నాటక కళలో మృత్యు కానీ, వివాహం కానీ, యుద్ధం కానీ ప్రదర్శించకూడదు అనే నియమం ఉంది. ఆహార్యంతో కూడుకున్నటువంటి నాట్య కళలో మాత్రమే అభినయానికి వాటికి పర్మిషన్ ఉంది. ఇలాగ ఎన్నో నిర్ణయాలు ఉన్నాయి. కాబట్టి తెలుగువారి ఈ నాట్య కళ కూచిపూడి ప్రపంచ విఖ్యాతి పొందడానికి మన శోభానాయుడు గారి లాంటి వారు ఒకరిద్దరు ఎంతో దోహదం చేశారు. వారిని ఎంతో ప్రత్యేకంగా అభినందించాలి. వారిని మనం గౌరవించి ప్రోత్సహించి వారి చేత ఇంకా మనం కీర్తి ఎనుగుడు తెలుసుకోవాలి. గొప్ప విషయం. మరి ఈనాడు ఉద్యోగుల యొక్క గురువుగారు ఎంతో లోతైనటువంటి విజ్ఞానం కలిగిన వ్యక్తి. ఆమె శిష్యులు ఇంకా కొందరు నాట్యం చేయడం నేను చూశాను, నేర్చుకున్నాను. ఈ విషయంలో ఈ కళకి సంపూర్ణమైంది అనేటటువంటి ఒక మాట లేదు. అసలు జీవితాంతం కూడా విద్యార్థిగానే ఉంటారు. ఉత్తమ లేని కళాకారులు వాళ్ళు ఇంకా విద్య నేర్చుకుంటూనే ఉంటారు, కొత్తవి కల్పిస్తుంటూ ఉంటారు. అనంతంగా పురాణ భావం ఎంత పెద్దదో ఈ కళ అంత పెద్దది. యజ్ఞం, వేదములు, ఆ తర్వాత తపస్సులు అవన్నీ అయిన తర్వాత దేవాలయం ఏ విధంగా రూపుదిద్దుకుందో, అలాగే సృష్టికి చరిత్ర అంతా పురాణాల్లోంచి కళల్లోకి ప్రవహించింది. ఆ కళల ద్వారా పురాణ గాథలు కూడా సామాన్య ప్రజలకు తెలుస్తాయి. అందులో రసమేదో అది తెలుస్తుంది. చిరంజీవి ఉజ్వల అనేక పాత్రలు అభినయం ఏకకాలమందు సమృద్ధిగా సమర్థతతో చేశారు. ఏక పాత్ర కాకుండా రెండేసి మూడేసి పాత్రలు ఏకకాలం ఉంది బాగా సమర్థతతో చేశారు. ఆ పిల్ల ఏడు పిల్ల చిన్నది బాగా చురుగ్గా ఉంది. ఎటువంటి కళైనా సులభంగా అబ్బేటటువంటి కాలం ఉంది. లాభం ఉంది, చురుగుదనం ఉంది, భగవంతుడు
ఇవన్నీ కూడా కలిస్తే ఈ పిల్ల ఉజ్వలమైన పేరు పెట్టినందుకు ఇంకా శోభ గారు చెప్పినట్టు ఇంకా ఉజ్వలమైన భవిష్యత్తు ఎంతైనా ఉంది. బాగా విజయవంతులు ఇందాక వారు చెప్పినట్టు గురువుగారు చెప్పినట్టు అనేక లౌకికమైన విద్యల్లో కూడా గొప్ప స్వభగారు వారు కూడా చెప్పారు. డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, ఏదైనా సరే అది వృత్తి, లౌకికమైన వృత్తి. ఈ కళల్లో వారు కూడా శ్రద్ధ తీసుకుండేటట్టయితే కళలకి సమాజంలో ఎక్కువ గౌరవం వస్తుంది. కేవలం ఏదో నాట్యం చేసేవారి కానీ ఇంకేం కాదు అని అనుకోకుండా సమాజంలో చాలా ఉన్నతమైన స్థానంలో ఉండే వ్యక్తులు ఈ కళను కనుక దాన్ని తీసుకుని అభ్యసిస్తే కళలకు గౌరవం, సమాజానికి గౌరవం వస్తుంది. అనంతమైనటువంటి సంపద మనకి, సాహిత్య సంపద ఉంది, సంగీత సంపద ఉన్నది, వాంగ్మయం ఉన్నది, అనేక విధములైనటువంటి దశ దిశలు వ్యాపించగలిగినటువంటి మన కళలకు లోమనాయుడు గారు అంటారు, మా ఉజ్వల గురుగారు చెప్పారు, ఇలాంటి వారు పెద్దలు నిష్ణాతులు కళలు వారు జీవితం అంకితం చేసుకున్నవారు. వారి వల్ల ఈ దేశంలో ఈ కళలకు ఇంకా ఉన్నతమైన గౌరవం కలుగుతుందని, చిరంజీవి ఉజ్వల లాంటి పిల్లలు ఇంకా భవిష్యత్తులో మన దేశానికి గౌరవం తీసుకొస్తారని, కళల్ని గౌరవప్రదమైన విధానంతో విదేశాల వారు ప్రదర్శించి దాని గురించి పాశ్చాత్యులకు కొంత తెలియజెప్పి మాట్లాడగలిగిన సంస్థలతో కళాకారులు వృద్ధి పొందుతారని ఆశిస్తున్నాను. శుభం భూయాలు.